హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు వీడియోలో మనము పంజాబ్ స్టాప్ కటింగ్ అనేది పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదేవిధంగా పెద్దవాళ్ళకి ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము అంటే మన సైడ్ కట్స్ దగ్గర కింద గేర్ అనేది ఏ విధంగా ప్రాపర్గా కట్ చేయాలో తెలుసుకుందాము ఇది వచ్చేసి లైనింగ్ భాగం అనమాట ఈ లైనింగ్ భాగానికి నేను రెండు మీటర్లు తీసుకున్నాను ముందుగా ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని దీన్ని నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా రెండు మీటర్ల లైనింగ్ భాగాన్ని తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఈ అంచు భాగాలు ఉంటాయి కదా లేదా బొద్దు భాగాలు ఇలా కలుసుకునేటట్టుగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే పైననేమో క్లోజ్ భాగం వస్తుంది కిందనేమో ఓపెన్ భాగం వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము పాయింట్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్ నుంచి పాయింట్స్ అనే పెట్టుకోవాలి ఇలా ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఆర్మ్హల్ పాయింట్ అనమాట తర్వాత పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి వేస్ట్ పాయింట్ అంటే నడము పాయింట్ తర్వాత ఇరవై ఒక్క ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి హిప్ పాయింట్ అనమాట ఆరు ఇంచులు అనేది మనకి ఆర్మోహల్ పాయింట్ పద్నాలుగు ఇంచులు వేస్ట్ పాయింట్ ఇరవై ఒక్క ఇంచులు వచ్చేసి హిప్ లూజ్ పాయింట్ అయితే కొంతమంది కామెంట్స్లో ఏమని అడుగుతున్నారంటే అందరికీ ఇవే పాయింట్స్ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారండి అయితే మనకి నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్స్ అనేవి సరిపోతాయి ఒకవేళ మరీ హైట్ ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా మనకి కొంచెం ఒక వన్ ఇంచ్ తేడా అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ అనేది గీసుకోవాలి అయితే ఇవి పాయింట్స్ అనేవి దాదాపుగా అందరికీ సేమే ఉంటాయండి కొంచెం అటు ఇటు అనేది తేడా వస్తుంది కొంచెం హైట్ని బట్టి ఇలా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి చూద్దాము ఇక్కడ చూడండి నెక్కు మరియు షోల్డర్ భాగాన్ని కలిపి ఆరు ఇంచులనేది తీసుకోవాలి అయితే మనకి మామూలుగా ఐదున్నర ఇంచులనే సరిపోతుంది కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులనే తీసుకోవాలి ఇలా ఆరు ఇంచులు తీసుకున్నప్పుడు ఇందులో షోల్డర్ భాగానికి మూడు ఇంచులనే తీసుకోవాలి ఇక్కడ మన షోల్డర్ భాగానికి మూడు ఇంచులు తీసుకుంటే మనకి నెక్కు వెడల్పు అనేది కూడా మూడు ఇంచులు అనేది వస్తుంది అయితే ఇక్కడ మనకి నెక్కు వెడల్పు మూడు ఇంచులు మనకి బ్రాడ్గా ఏమి ఉండదండి ఎందుకంటే మనకి బ్యాక్ నెక్కు డీప్ అనేది ఎక్కువగా తీసుకోము కాబట్టి బ్రాడ్గా ఏమీ ఉండదు తర్వాత ఆర్మ్ భాగానికి వచ్చేసి ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన నెక్కు వెడల్పు మూడించులు అనుకున్నాం కదా ఇప్పుడు నెక్కు డీప్ భాగానే తీసుకోవాలి ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కూడా ఆరు ఇంచులనే తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనం బ్యాక్ నెక్ డీప్ అనేది ఎక్కువ తీసుకోము కాబట్టి నెక్కు వెడల్పు అనేది ఇంచులు తీసుకున్నా కూడా మనకి ఏంటంటే జారినట్టుగా ఏమీ ఉండదన్నమాట ఇలా ఈ విధంగా మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత నలభై ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే పది ఇంచులు దానికంటే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అంటే కరెక్ట్గా ఫిట్గా ఉండకుండా కొంచెం లూజ్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా పదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ వేస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా తొమ్మిదిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడ హిప్పు భాగం దగ్గర చుట్టుకొలత నలభై నాలుగు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కాకపోతే మనకి ఇచ్చిన కస్టమర్ ఏమని చెప్పారంటే కొంచెం హిప్ భాగం దగ్గర కొద్దిగా ఫ్రీగా ఉండాలని చెప్పేసి అన్నారనమాట కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు కాకుండా వన్ ఇంచు కలుపుతున్నాను ఇక్కడ పన్నెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది తీసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర లేదా రెండు ఇంచులని తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు ఇంచులని తీసుకుంటున్నాను అయితే ఇక్కడ హిప్ భాగం దగ్గర మాత్రము రెండించులని తీసుకోవద్దండి ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎందుకు ఒక ఇంచు మాత్రమే తీసుకోవాలంటే మనకి సైడ్ ఫిల్ట్ పెట్టుకుంటాం కదా కాబట్టి ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనేది సరిపోతుందనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఈ భాగం దగ్గర కరువు భాగం అని తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఆర్మూల్ భాగము సగ భాగానికి అంటే దాదాపు మూడు ఇంచుల వరకు ఇలా స్ట్రేట్గా ఉంచుకొని ఇక్కడ నుంచి మనము కరువు భాగం తీసుకోవాలి ఎక్కడి వరకు అంటే ఇక్కడ వర్జినల్ కొలత ఉంది కదా ఇక్కడ వరకు ఇలా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి అంటే ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట ఇప్పుడు మన కింద గేర్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలి మనకి మామూలుగా అయితే హిప్ లూజ్ ఎంత ఉందో దానికంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లేదా సేమ్ తీసుకోవాలి అయితే ఇక్కడ కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా పెద్దవాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలంటే కింద గేర్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఎంత ఉంది పన్నెండు ప్లస్ ఒకటి మొత్తం పదమూడు ఇంచులు ఉంది కదా ఇక్కడ మనకి పద్నాలుగు ఇంచులు లేదా పదమూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి కొంచెం గేర్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను పదిహేను ఇంచులనే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా మనకి ఇక్కడ ఏంటంటే ఇలా స్ట్రైట్గా తీసుకోవద్దండి స్ట్రైట్గా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏంటంటే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూడడానికి బాగుండదనమాట కాబట్టి కింద గేర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే పదిహేను ఇంచులని తీసుకుంటున్నాను మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట అంటే ఈ వన్ ఇంచ్ దేనికంటే మన ఫిల్ట్ భాగానికి ఇక్కడ చూడండి ఇలా ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది మనకి ఫిల్ట్ భాగానికి అంటే ఫోల్డ్ చేసి కుట్టడానికి అనమాట ఇది వచ్చేసి కింద గేర్ భాగము మనకి మామూలుగా అయితే ఏ విధంగా తీసుకుంటామో ఇలా ఈ విధంగా తీసుకుంటామన్నమాట కాకపోతే కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా చివర చూడని ఇలా కొద్దిగా క్రాస్గా తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఒకసారి చూద్దాము ఇక్కడ ఏంటంటే నేను నెక్కు మరియు షోల్డర్ భాగాన్ని కలిపి ఇంచులు తీసుకున్నాను ఇందులో నెక్కు వెడల్పు వచ్చేసి ఇంచులు షోల్డర్ భాగానికి వచ్చేసి మూడించులు తర్వాత ఆర్మోల్ భాగానికి వచ్చేసి ఆరు ఇంచులు దగ్గర పాయింట్స్ ఏ విధంగా పెట్టాను ఆరు ఇంచులకి ఒక మార్కు పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ ఇరవై ఒక ఇంచులకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఆర్మహల్ పాయింట్ వేస్ట్ పాయింట్ హిప్ లూస్ పాయింట్ అనమాట ఇలా ఈ విధంగా పెట్టుకున్నాము తర్వాత ఇది వచ్చేసి చెస్ట్ భాగం దగ్గర పది ఇంచులు వేస్ట్ భాగం దగ్గర తొమ్మిది ఇంచులు హిప్ లూస్ దగ్గర పదకొండు ఇంచులనే తీసుకున్నాం తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది రెండించులు తీసుకున్నాము ఇక్కడ హిప్లోస్ దగ్గర వన్ ఇంచ్ అనేది తీసుకున్నాం తర్వాత ఇక్కడ కింద గేర్ అనేది ఇక్కడ మనం ఎంత తీసుకున్నామంటే పదిహేను ఇంచులు అనేది తీసుకున్నాం ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ డీప్ అనేది ఫ్రంట్ భాగము మరియు బ్యాక్ భాగం కూడా ఆరు ఇంచులు అనేది పెట్టాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ షేప్ భాగం అనేది మనం మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ పై భాగాన్ని మనకి జాయింట్ అనేది వచ్చింది కదా ఈ జాయింట్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ పై భాగాన్ని తీసుకోవాలి ఈ పై భాగాన్ని మనము ఫ్రంట్ భాగం కింద తీసుకోవాలి అయితే ఈ ఫ్రంట్ భాగానికి మనము ఆర్హోల్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా ఈ ఆర్హోల్ డీప్ భాగం దగ్గర ఇప్పుడు ఈ డీప్ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా హిప్లూస్ భాగం దగ్గర తర్వాత ఈ చెస్ట్ భాగం దగ్గర మనకి ఈజీగా ఏర్పడడానికి ఈ విధంగా మన మార్కింగ్స్ అన్ని పెట్టుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేను రెండు మీటర్ల లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను కాబట్టి నాకు క్లాత్ అనేది సరిపోలేదు అనమాట డైరెక్ట్గా మెయిన్ క్లాత్ యొక్క హ్యాండ్ భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇక నాకు మెయిన్ క్లాత్ వచ్చేసి రెండున్నర మీటర్లు వచ్చింది ఇక్కడ వరకు మనకి టాప్ భాగానికి అనమాట ఈ పక్కన మనకి ఎక్స్ట్రా క్లాత్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి హ్యాండ్స్ భాగానికి సపరేట్గా వచ్చింది ఇప్పుడు ఈ హ్యాండ్ భాగానికి సపరేట్గా క్లాత్ భాగాన్ని కటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా భాగాన్ని ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ భాగానికి ప్రింట్ అనేది వచ్చింది బ్యాక్ భాగం అనేది మనకి ప్లేన్ వచ్చింది అనమాట ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగం ఉంది కదా దీని విధంగా గా పరుచుకోవాలి పరుచుకొని లైనింగ్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి మనకి కింది భాగం దగ్గర మనకి ఏంటంటే కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్కి చివర పట్టి వచ్చిందనమాట మనకి ఈ పట్టి భాగాన్ని విప్పుకుంటే మనకి రెండు కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఈ విధంగా క్లాత్ భాగాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని గా కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ లెంత్ అనేది చెప్పలేదు కదా మనకి లైనింగ్ భాగం యొక్క లెంత్ వచ్చేసి ముప్పై తొమ్మిది అనేది ఉంటుంది దీనికంటే రెండు ఇంచులు ఎక్కువ ఉంటుంది అనమాట మనకి మెయిన్ క్లాత్ అనేది ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఒక్క ఇంచులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇంతకుముందు కటింగ్ చేసి పక్కన పెట్టా అని చెప్పాను కదా ఇది అనమాట ఆ క్లాత్ దీన్ని తీసుకొని డబల్ ఫోల్డ్ని మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడడానికి నాకు చివర పట్టి భాగం అనేది వచ్చిందనమాట అంటే మనకి ఇక్కడ మళ్ళీ పట్టి భాగానికి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు ఇక్కడ కరెక్ట్గా క్లాత్ వచ్చేసి పదిహేను ఇంచులు అనేది ఉంది తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది కానీ నేను రెండించులు తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క కరువు భాగం వచ్చేసి ఇంచులు ఇలా మూడు ఇంచులు కరువు భాగం పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మిడిల్ లూజ్ పాయింట్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ మిడిల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు మనకి కింద ఉంది కదా కింద వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు భాగం అన్నమాట తర్వాత ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ వర్జినల్ కొలతకి వర్జినల్ కొలత అంటే హ్యాండ్ లూస్కి మిడిల్ లూస్ పాయింట్ అనమాట తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఇలా ఎక్స్ట్రా భాగం ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఆర్మోల్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని మార్కింగ్ అనేది చేయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేస్తాను ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇలా ఈ విధంగా కటింగ్ అని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన భాగాన్ని ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని కట్ చేయలేదు ఓన్లీ మెయిన్ క్లాత్ భాగాన్ని మాత్రమే కటింగ్ అనే చేశాను ఇలా ఎంతో ఈజీగా పంజాబ్ రెస్టాప్ బాగానే కటింగ్ అనే చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి